ఇప్పుడు నీ ఎన్నికల నీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నువ్వేమి చెప్పావు, జగన్ ఏమి చెప్పాడు, నవధాన్యాలు చెప్పాడు. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన కానీ పశుమతి అనురాధ గారు రోజు అబద్ధమే, ప్రతిదీ అబద్ధమే. అమ్మ అనురాధ గారు కొంచెము ఆడ మనిషిమని నేను అంటలేదు, కానీ నువ్వు కొంచెం నోరు అద్దులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. మీ దరిద్రం కొంది దొరికాడా జగను? మీ ప్రజలందా ఆకాంక్షలతో గెలితే మా దరిద్రం కొంది దొరికి గెలిపించాడు, గెలిచారు. ఏనేందో గోదావరి పెట్టారు, కుక్కదాకా పెట్టుకుని గోదావరి ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీ వాడిని ఎవరనైనా నీ పార్టీ వాళ్ళని నేను ఛాలెంజ్ కాదు చెప్తున్నా. ఈ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కాడ ప్రతిదీ ఒకటి, ఇది బెల్ట్ షాపులు కాడికి పోదాం. ఏమి నేను ఒట్టి ముచ్చట చెప్పట్లా అరుగుల మీద కూర్చొని, నువ్వు రా మేము పంపించు మీ జనాన్ని బెల్ట్ షాపులు కానీ మొదలు పెడదాం. బెల్ట్ షాపులు కానీ నువ్వేదో సుజనా సవంతి కింద 2 రూపాయల కిలో బియ్యం, కిలో 20 లీటర్ 2 రూపాయల డబ్బులు ఇస్తానన్నవే, అక్కడి నుంచి రా. నువ్వెంత ఎంత మోసగాడు అంటే ఎన్టీ రామారావు గారు 2 వాగ్దానాలు చెప్పి ఆయన అధికారంలో బంపర్ మెజారిటీతో గెలిస్తే ఆయన ఎన్ని పోటీ వెళ్ళి గెలిచి మినిమం ఆ 2 వాగ్దానాలు కూడా నెరవేర్చడం దద్దమ్మ గవర్నమెంట్ మీద. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ళు దద్దమ్మ గవర్నమెంటే, అంతకుముందు నువ్వు దద్దమ్మ 9 సంవత్సరాలు పరిపాలించావు. 75 రూపాయలు ఉన్న పెన్షన్ని నీ 9 సంవత్సరాల్లో 95 నుంచి ఎన్టీ రామారావు ముంచిన కానీ 95 నుంచి 2004 వరకు 5 రూపాయలు పెంచాలని ఇంగితగా మీ అబ్బాయి చెబుతాడు, మా నాన్న రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తే మేము 5 రెట్లు 10 రెట్లు, నువ్వు 10 రెట్లు ఇయ్యలా, నువ్వు 10 రెట్లు ఇప్పుడు ఇచ్చినట్టు లెక్కంటే నువ్వు ఆ 75 రూపాయలను 5 రూపాయలు పెంచుంటే నీ కాడ మానవత్వము అవి ఉండట్లు లెక్క. నీ కాడ ఏ మానవత్వం లేదు. దోషిన దొరికిన వాళ్ళ సావధ్యం చేయడం, అవతల పార్టీ వాళ్ళని సావదింపడం, ఇదంతా చేస్తావు. నీకు రాయంగజీవుడు ఇప్పుడు మీ వాగ్దానాల గురించి రా, జగన్ ఏమేమి వాగ్దానాలు చేశాడో రమ్మను, మీ వాళ్ళని రమ్మను. ఎక్కడి నుంచి పోదామంటే బెల్ట్ షాప్ కానించే పోదాం. నువ్వు 5 ఏళ్ళు బెల్ట్ షాపులు ఫస్ట్ సంతకం పెట్టావు కదా, ఆ బెల్ట్ షాప్ ఎన్ని ఊరికి ఎన్ని ఉండే బెల్ట్ షాపులు, నువ్వు 100 రూపాయలు ఇవ్వాలి బెల్ట్ షాప్ చెప్పి, నేను 1000 రూపాయలు ఇస్తాను. అంతకుముందు బెల్ట్ షాపులు ఊరికి ఎన్ని ఉండే కౌంట్ చెప్దాం, రమ్మను, 100 రూపాయలు ఇవ్వను ఒక్కొక్క ఊరికి బెల్ట్ షాప్కి. అన్ని ఊళ్ళు తిరుగుదాం, గురజాల తిరుగుదాము, మీ కుప్పం దాకా తిరుగుదాం. అంతకుముందు నువ్వు పెట్టిన బెల్ట్ షాపులు ఎన్ని ఉండేవో 43,800 అని చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ రద్దు చేశాడు. ఆ 43,800 రూపాయలు బెల్ట్ షాపులు ఉండేట్టు రద్దు చేశారు. ఒక్కడ కూడా బెల్ట్ షాప్ చూపి ఛాలెంజ్, దిస్ ఇస్ మై ఛాలెంజ్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.